ధనుష్కు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ధనుష్ ఏం చేయబోతున్నాడు? యూత్కి, సోషల్ మీడియా లవర్స్కి ధనుష్కి మధ్య ఏం ఉంది? ధనుష్కే ఎలా సాధ్యపడుతుంది అనే డౌట్స్ వస్తున్నాయి కదా. ఎందుకంటే యూట్యూబ్ రికార్డ్స్లో ధనుషే తోపని ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఫాస్ట్గా వైరల్ అయ్యే వీడియోస్ చేసే దమ్ము ధనుష్కే ఉందా అనే డౌట్ వస్తుంది. లేదంటే రికార్డ్స్ క్రియేట్ చేసిన వీడియోస్కి ధనుష్కి ఏదో ఒక లింక్ ఉండడం గమనించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పుడు రౌడీ బేబీ సాంగ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇది 700 మిలియన్ వ్యూస్ని క్రాస్ చేసింది. అది కూడా 318 రోజుల్లోనే. ఫాస్టెస్ట్ 700 మిలియన్ వ్యూస్ సాంగ్గా రౌడీ బేబీ నిలిచింది. అయితే తమిళ సినిమాలకు సంబంధించి టాప్ యూట్యూబ్ రికార్డ్స్ చూస్తే మొదటిది రౌడీ బేబీ, ఆ తర్వాత ఉన్నది వై దిస్ కొలవరి సాంగ్. ఇది 201 మిలియన్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది కూడా ధనుష్ యాక్ట్ చేసిన మూవీనే. ఈ సాంగ్ కూడా రాసింది, పాడింది, ఆడింది కూడా ధనుషే. ఇలా మొదటి రెండు ప్లేస్లో ఉన్నది ధనుషే. ఆ పాట పాడింది ధనుషే, ఆ పాట రాసింది ధనుషే. మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ అయినా ధనుష్ మాత్రం సేమ్. రికార్డ్స్ కూడా ధనుష్కే. మరి ధనుష్కే రికార్డ్స్ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ధనుష్ క్యాచీగా వినగానే ఆకట్టుకునేలా పాటలు రాస్తాడు. క్యాచీ ట్యూన్తో మళ్లీ మళ్లీ పాడుకునేలా, ముఖ్యంగా యూత్కి నచ్చేలా జోష్ఫుల్గా రాయడం, పాడటం ధనుష్కి బాగా తెలుసు కాబట్టే ఇలాంటి యూట్యూబ్ రికార్డ్స్ ధనుష్కే సాధ్యపడుతున్నాయి అంటున్నారు చాలామంది.